ఒకళ్ళు పుట్టకముందే, ఒకళ్ళు రాకముందే, ఒకడు ఆలోచించకముందే మీరు ఇంత దాడులు చేస్తుంటే నాకు అనిపించింది అసలు నేను ఎలా బతకాలి సమాజంలో అనిపించింది. నా దేశం కదా, నేను ఏం చేయాలి నాకు అనిపించింది. చాలామంది పెద్దవాళ్ళందరూ భయపడి లొంగిపోతారు. నేను భయపడే కొద్దీ ఎదురు తిరుగుతాను, నాకు వాళ్ళకి తేడా ఉంది. అంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కష్టాల నుంచి కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను, తిట్లు తింటూనే వచ్చాను. ప్రాణహాని అని చెప్తుంటారు. 2019 ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దాం, ఇలాంటి రికార్డింగ్స్ ఉండే నా దగ్గర. ఇంటెలిజెన్స్ పంపించేవాళ్ళు నాకు, సార్ జాగ్రత్త సార్ అని. అంటే ఇవన్నీ నేను తట్టుకుని ఎందుకున్నానంటే, ఫర్ మీ ఐ బిలీవ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ మీద నాకు అంత గౌరవం. నాకు మన మన స్వాతంత్ర సమరయోధుల మీద నాకు అంత గౌరవం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా త్యాగాలు చేస్తే ఇచ్చారు స్థలాలు. సూర్యరాయాంధ్రి మన పిఠాపురం వెళ్తే ఆ కాలేజ్ గ్రౌండ్స్ కానీ, సూర్యరాయాంధ్రి ఆ లైబ్రరీ కానీ, ఆ నిఘంటువుని తయారు చేసింది పిఠాపురం రాజవర్ధన్ కాంట్రిబ్యూట్ చేశారు. అంటే ఈ సమాజం అంతా చాలామంది త్యాగం మీద వచ్చింది. నాకు అనిపించింది ఆ రోజు ఐపీఎస్ అధికారి చెప్పిన తర్వాత, అప్పుడు దాకా నేను నిర్ణయించుకున్నాను, ఎప్పుడైతే పిల్లలు ఆడపిల్లలు జోలికి రాగానే సార్ దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ వుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. అప్పుడు దాకా అసలు నేను ఆలోచించలేదు. సమాజ సేవ చేద్దాం అనుకున్నాను కానీ, అండ్ ఎందుకంటే నువ్వు మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, అంటే సమాజంలో ఎవరు ఎదగకూడదు అనుకుంటే ఎట్లా, పేరల వాయిస్ రాకూడదు అనుకుంటే ఎట్లా, వాళ్ళందరూ మంచివాళ్ళే కానీ వాళ్ళ అధికారానికి అడ్డొస్తే అంత దుర్మార్గంగా ఉండిపోతారు. దట్ డే ఐ హావ్ డిసైడెడ్ నేనేమనుకున్నాను, ప్రతి ఒక్కరికి ప్రాణరక్షణ కావాలి కదా. ఇది నేను చెప్పాను, మీరు ఈ రోజుకి క్లియర్ కట్గా విజువల్ చూడండి. అది డైరెక్ట్గా అప్పుడున్న నాయకత్వానికి చెప్తున్నాను. మీరు నాకు ముందు ప్రీ వార్నింగ్ పంపించారు, బయటికి మాట్లాడుతున్న మాటలు వేరు. అందరూ ఆ రోజు నేను ఏదో అనాలోచితంగా చేశాను అనుకున్నా, అనాలోచితంగా చేయలేదు, చాలా ఆలోచించే చేశాను. ఎందుకంటే నాకు 2.5 సంవత్సరాల ముందు నాకు వార్నింగ్ పంపించారు, మీరు రాకూడదు పాలిటిక్స్ కానీ, మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ, వస్తే ఇలా చేస్తామని భయం. మాకే అలాగే ఉంటుంది, ఊళ్ళల్లో అలాగే ఉంటుంది, పంచాయతీల్లో అలాగే ఉంటుంది. మీరు మీ ఎంపీటీసీకి మీరు పోటీ చేస్తారంటే ఏనివ్వరు. ఒక కుర్రోని వెంకటగిరిలో ఒక దళిత యువకుని కూర్చొని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఆటోలు ఎత్తని కొట్టి చంపేశారు, యాక్సిడెంట్ చేసి చంపేశారు. పోటీ చేస్తానంటే నేను ఇలాగ సఫర్ అయ్యి కోపంగా ఉన్న వాళ్ళందరి కోసం నేను జనసేన పెట్టాను. నేను అన్యాయం గురవుతున్న వాళ్ళకి అది అది మీరు గుర్తుంచుకోండి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో పెట్టాను.